రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా కడప జిల్లా దుహూర్లో అంగన్వాడీ అక్క చెల్లమ్మలు చేపట్టిన ఆందోళన 9వ రోజుకు చేరుకుంది. 9వ రోజు అందులో భాగంగా స్థానిక బంగ్లా ఆవరణలో నుంచి శాంతియుతంగా ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు ర్యాలీ చేశాము మేము. తర్వాత ఇప్పుడు మానవహారం చేసుకుని పోవడం లేదు. ఇప్పుడుండే ఖర్చులకు మా జీతం సరిపోవడం లేదు. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక హామీ ఇచ్చారన్నమాట, మీకు పక్క రాష్ట్రం తెలంగాణ కంటే 1000 ఎక్కువ ఇస్తామని చెప్పారు. మేము అదే అడుగుతున్నాము. ఇప్పుడు కనీస వేతనం అడుగుతున్నాము, లేదు పక్క రాష్ట్రం కంటే 1000 ఇప్పుడు కావాలి మాకు అని అడుగుతున్నాము. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతున్నాము. మా సమస్యలు ఇంకా ఏమంటే, ఇప్పుడు మిల్క్ తంబు వేయాలన్నా, రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకోవాలన్నా 1కి 10 సార్లు తిరగాల్సి వస్తూ ఉంది. ఏమంటే ఇది సరిగ్గా పనిచేయట్లేదు, వర్క్ అవ్వట్లేదు, మళ్ళీ రండి అని పిలుస్తూ ఉంటారనమాట. ఇలాంటివంటి మాకు అదనమవుతోంది. అంటే అదే ఊర్లో కాకుండా సచివాలయం అంటే పక్క ఊర్ల నుంచి వెళ్లాల్సి వస్తుంది అనమాట. మిల్క్ తంబు ప్లస్ మాకు ఇప్పుడు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం.